TV27 న్యూస్ జనహితమే మా అభిమతం. నమస్తే, నా పేరు రాజేశ్వరి, TV27 న్యూస్. కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెందురు గ్రామంలో రామాలయం మోడీ రోడ్డు ఊర వలమ్మ దేవాలయం వద్ద నివాసం ఉన్న యానాది కుటుంబాలకు బంటుమిల్లిలోని రాజీవ్ గాంధీ మార్కెట్ సమీపంలో ఉన్న ఎరుకుల కుటుంబ సభ్యులకు అగ్నికుల క్షత్రియ సేవా సమితి సభ్యులు బియ్యం కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమం కొప్పాడ శ్రీనివాసరావు, విజయ, తిరుమల శెట్టి శేఖర్, పి జ్యోతిబాబు, ఎన్ నాని, కె వడ్డికాసులు, ఓ సుధాకర్, టి పూర్ణచంద్రరావు, వెంట్రపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి సుమారు ఒక 3 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కుత్తువేనిపల్లిపాలెం గ్రామంలో స్థాపించి అటు గులపాలెం కానీ అటు పశ్చిమ గోదావరి జిల్లా కానీ మాకు తోచినటువంటి చిన్నపాటి సహాయాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు పెందూరులో ఉన్నటువంటి ఈ వీళ్ళకి రైసు, కాయగూరలు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ వర్షాల కారణంగా వాళ్ళు బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉండటం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అగ్నికుల క్షేత్ర సేవా సమితి అని పెట్టి కూర్చుని పలిపాలెం గ్రామ వాస్తవులు ఎక్కడైనా ఎవరైనా ఆర్థిక పరిస్థితి సరిగా లేని పేదలు కానీ లేకపోతే సంచార జాతుల వాళ్ళు కానీ వాళ్ళకి ఉపాధిపరమైన సంస్థలు కానీ లేకపోతే ఏ రకమైన కనీస అవసరాలు లేక ఇబ్బంది పడే వాళ్ళకి నిత్యావసరాలు ఇలా వర్షం వచ్చింది, వాళ్ళు ఒక వారం రోజుల నుంచి వాళ్ళు పనులు కడతాం అనేది కుదరలేదు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా తమకు తోచినంత సహాయం వీరు చేస్తున్నారు. అలాగే ఎక్కడైనా సరే ప్రమాదాలు జరిగి ఇబ్బంది పడే వాళ్ళకి లేకపోతే కనీసం మనుషులు చనిపోయి వాళ్ళకి తర్వాత సంస్కార కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళకి కానీ వీళ్ళందరూ కళాపంత వేసుకుని సాయం చేయడం అనేది అందరికీ స్ఫూర్తిదాయకమైన విషయం. ఇది ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు మిగతా వాళ్ళు కూడా అందరూ భాగస్వాములై సమాజంలో ఎవరికైతే సహాయం అనే విధంగా వాళ్ళకి సహాయం అందిస్తే మరి సమాజం అంతా కూడా ఇంకా మంచి మార్పు కారణమవుతారు. ఇలా చేయడం ద్వారా సమాజం మరింత సానుకూల ధోరణి సమాజంలో ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తాం. పేరు పరిపాలన యూత్ ప్రజాసేవ కోసం అగ్నికుల క్షత్రియ సేవా సమితి పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా ఏది జరిగినా వాళ్ళకి సహాయం చేసుకుంటూ వస్తున్నారు. మంచి పనులు చూసి నేను కూడా ఇందులో జాయిన్ అవడం జరిగింది. ఈరోజు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి వర్షాలకి ఈ డ్రైవర్స్, అనాథ రెడ్లు ఎటు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండటం చూసి వాళ్ళకి ఎంతో కొంత బియ్యం కానీ కాయగూరలు కానీ సేవాసన ద్వారా ఇవ్వాలని అనుకున్నాను.